కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడీదాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా? నన్నేం చేయకండి సార్, సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు. అసలు సింగపూర్ ఎందుకు వెళదాం అనుకున్నావు? మా నాన్న కదలు లేరు, అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి. డబ్బు కోసమే కదా, ఇక్కడే గనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు. ఇది పిల్లల ట్రైనింగ్ సెంటర్, ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెయ్యను, నాకిష్టం లేదంటే కుదరదు. నాకు ఇష్టం లేదు సార్, నన్ను వదిలేయండి. వదిలేయ్, ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావా? యదవని యదవని నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మడు లే లే, మళ్ళీ లేరా, నేనున్నాను కదా. లేమ్మా, వదలరా వదలు. యాదవ, ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా? నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి, వందల మంది అమ్మాయిలున్నారు. కూర్చో 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 బంగారం. కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా, ముందెవరు ఒప్పుకోరు, కానీ ఏడొప్పిస్తాడు. అన్నట్టు చెప్పడం మర్చాను, వాడి పేరు మంజు. హాయ్ చెప్పు. వీడు కొడతాడు, వీడియోలు తీస్తాడు, టార్చర్ చేస్తాడు, ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతావు. డెసిషన్ నీదే, నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే. కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికే, ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పర్మిషన్ అడగం కదా, నువ్వు అంతే. మేరా నామ్ నారాయణ్ పట్వారి, ఆప్కా నామ్ క్యా హై? నందిని. నందిని, వా స్వీట్ నేమ్. ఇప్పుడు చెప్పరా, ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలను? నవ్వుతావేంట్రా చెప్పు. నాకు అమ్మాయి కావాలి. అమ్మాయా? ఐ నీడ్ ఎ ప్రాస్టిట్యూట్. ఏ అలవాట్లు అయినాడు సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు? నీ వల్ల వద్దా కాదా? నా వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల వద్ది, అడక్కడక్క అడిగావు, అల్లడిచ్చేస్తా చూడు. మనకిక్కడ భద్రం అని ఓ బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో. బాబు భద్రం ఎక్కడమ్మా? ఫస్ట్ టైమా అండి? ఎన్నాళ్ళు ఖాళీ కలిపెట్టారండి, అలా ఎండ పెట్టకూడదండి. చాలా పెద్ద తప్పు చెప్తున్నారండి బాబు మీరు. లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి. ముందు సొందులో తోడు వచ్చింది అనుకోండి, అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు. ఏమంటారు? అందుకే నేను పిలిచింది. బాగుండి, ఏదైనా మంచి ఫిగర్ తీసుకెళ్ళి పెట్టండి. ఏం మాట్లాడుతున్నా మీరు, అవన్నీ పాత రోజులు, ఇప్పుడు టెక్నాలజీ మారిందండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి? ఉంది. అది తీయండి, చెప్తాను పుచ్చుకోండి బయటికి. ఒక యాప్ చెప్తాను, దాన్ని డౌన్లోడ్ చేయండి. పేరేంటి? లపాకి. లపాకినా? లపాకి. ఏంటి అలాంటి యాప్ కూడా ఉందా? ఉందండి బాబు, ముందు డౌన్లోడ్ చేయండి. చేయరా? అయిందండి. అక్కడ ఒక కమర్షియల్ చూసారా? ఓకే, కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి. ఆ చుట్టూ చుక్క కమర్షియల్ చూసారా? అవన్నీ లపాకిలే. ఏంటి అన్ని? అన్ని అవునండి బాబు. అక్కడ రింగ్ దెబ్బల ఆప్షన్ చూసారా? దాన్ని నొక్కారు అనుకోండి, దగ్గరగా ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేస్తాం మీ దగ్గరికి. ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి. నొక్కరా? నొక్కండి బాబు. అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కించేసుకుంటాం? ఓ, మీ ప్రాబ్లం అదే. ఆ చుట్టూ ఉన్న చుక్కల్లో ఒక చుక్క మీద నొక్కండి, ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది. అయిందండి? అయింది. ఆ పేరు ఫోటో ఉందా అండి? వచ్చింది. కొంచెం స్క్రోల్ చేయండి. హైట్, వెయిట్, వైటల్ స్టాటిస్టిక్స్, దాంతో పాటు ఎథెన్సిటీ, సోషల్ డ్రింక్ రా కాదా, ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదండి. ఎంతకన్నా ఏం కావాలి? టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు. ఇదే ఉందండి బాబు, ఇది జస్ట్ 4G. ఫ్యూచర్ లో 10G వచ్చేస్తుంది. 10G వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది సార్? మీకు మీరు అమ్మాయితో మాట్లాడుతున్నారు స్కైప్ లోని, నచ్చింది అనుకోండి చేయబట్టు బయట లాగేటమే వచ్చేస్తాం. లాగే వచ్చా? లాగేచ్చు.
అలా కాదు గురు, లాగుతాం వచ్చేస్తుంది. అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగన్ లాగనేస్తుందా? బ్రిలియంట్ క్వశ్చన్. ఉండరా బానే చెప్పాడు కదండి. అదంతా కాదు భద్రం గారు, ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్దిల్లు ఉంటుంది, అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు, మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. అలాంటిది మీ కోసం పది మంది అమ్మాయిలు లైన్ లో నుంచోవాలా, దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా? దీనే వేలీగో అంటారు ఇంగ్లీష్ లోని. నేను తీసుకెళ్తాను కదా, మీరు కుమ్ వేసుకుందరు కానీ రండి. ఆ యాప్ వాడితే ఈ గొడవ అంతా ఉండబోతుంది కదండి. మాడకలా కుదరదు భద్రం, డైరెక్ట్ గా చూడాల్సిందే. అండి ఈ ఓల్డ్ సిటీలో 100% కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక బ్రోకర్ నేనే. నేను చెప్పాగా అంటే చెప్పేసరికి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనే. ఫాస్ట్ గా పోతే పైకి పోతాను బాబు, కంగారు ఎందుకు మీకు? నేను తీసుకెళ్తాను కదా. ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయింది 24/7 సర్వీస్ అక్కడ. ఇదిగోండి మీరు అడిగిన ఇల్లు రండి, మామూలు కూడా లోపల రండి. ఏ అమ్మాయి నచ్చిందండి? నాకెవరు నచ్చలేదండి. పర్లేదండి, మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు, మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే. థ్యాంక్ యూ అండి. నేను తొక్కుతా. ఎవరిని? ఆ రెడ్ డ్రెస్ ఇందాక నుంచి అది అలా చూస్తుంది. అలా చూస్తుంది అస్తం కొడుతుంది బాబు, ముందు పెద్దలేమండి. చూసారా కొరడ పాసుకున్నాడా? చాలండి ఎక్కువ. చూపిస్తాను. కొత్త వాళ్ళు ఉన్నారా? కొత్త సరి దిగింది అంటాడు బాబు. రండి 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 త్వరగా, ఎంత కాంపిటీషన్ చాలా ఎక్కువ బాబు. అవునండి బాబు రండి. కమలా ఎలా ఉన్నావు? సరేగా బాగున్నావా? రండి చూడండి. నాకే అమ్మాయి ఓకే దా వచ్చే. ఇంకెందుకు ఆలస్యం, తీసుకెళ్ళండి. మరి మీకండి. ఊహు ఊహు ఏంటి మాస్టర్ ఊహు? నచ్చలేదు భద్రం గారు. నచ్చకపోవడం పెట్టండి, 15 రోజుల నుంచి తిరగడం కొంపలేదు. చూడండి అమ్మాయి లేదు, అందమైన అమ్మాయిలు చూపించాను, అప్సరసలు చూపించాను, చెంగు చెంగు చిలకలు చూపించాను, ఎక్కడికెళ్ళినా ఒకటే పాట నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. వెళ్ళిన చోటల్లా నిరుత్సాహంతో మీరు, నీరసంతో మీ ఓడు. ఇదిగో వచ్చేసాడు. అది కాదు భద్రం గారు. ఏది కాదండి, నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాదండి బిగ్ సూపర్ స్మార్ట్ ఇష్యూ అంటే ఇదేనండి. ఏంటండి మాకు ఈ టార్చర్? భద్రం గారు కోప్పడకండి, నేను చెప్పేది వినండి. చెప్పండి. నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను, ఆ అమ్మాయి నాకు కావాలి. అదేంటో నాకు చెప్పలేదు. ఎవరా అమ్మాయి, ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసాను లేరా. కలర్ ఫోటో ఏదైనా ఉందా? కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు? పోనీ అమ్మాయిది ఇదే బిజినెస్? ఇదే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో. ఎక్కడ ఏముండాలో అక్కడ ఉంటాయి, ఎక్కడ ఏముండకూడదు ఉండవు. ఇలియానా లాంటి నడుము, సమంత లాంటి నవ్వు, కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలీదు. అలా అనుష్కాంత్ హైట్ ఉండదు, త్రిష లాంటి డస్క్ కలరు కాదు. పరిణీతి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా భట్ మూతి తిప్పినట్టు ఉంటదండి. ఏం సార్ అలా చూస్తున్నారు? మీరు పరవట్టండి మాస్టర్, పరవట్టండి. ఈ మల్టీస్టార్స్ అందరిని మట్టట్టి మీ మంచం మీద నేను తీసుకురాలండి. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి. నీకు దాన్నం భద్రం గారు, నా మాటండి. నీకు కూడా దాన్నమే భద్రం గారు. ఇలియానా అంట కాజల్ మధ్యలో వదిలేసాడు ఏంట్రా? ఏంట్రా చూస్తున్నా? ఈ యాప్ లో ఆ అమ్మాయిని చూపిస్తుందిరా. రే నువ్వు ఎదికే అమ్మాయి, అమ్మాయినా? ఏమోరా ఫేస్ చూడలేదు, ఇందని చడితిరిగే ఉంది. నేను మాడుతుందా? రే ఎవరో ఏంటో మనకెందుకురా. రే దాని రష్ చూడు, అర్ధరాత్రి వస్తే బస్ స్టాప్ లో అది లపాయి కాపుతే ఇంకేంట్రా నడవాయ్. రే వద్దురా, ప్రాబ్లం అవుతే. ప్రాబ్లం లేదు, ఏం లేదు, నేను ఉన్నా కదా. నడు. ఏంటే వస్తావా? చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది, ప్రతి విధవ యాప్ చూడడం, ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం. కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళు అండి. ఏ కాదా అటో ఇలా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
వెళ్ళి దింపేసరానా? నాకు డౌట్ గానే ఉంది. బానే ఉందిరా. ఎవరా మీరు? టూలెట్ బెడ్ చూసి వచ్చామండి, రెంట్ కి రూమ్ కావాలి. ఫ్యామిలీ బ్యాచిలర్స్? బ్యాచిలర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్. అంటే మీరు బ్యాచిలర్స్ అన్నమాట సార్. రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే మేము చాలా మంచి వాళ్ళం సార్. అవును నానా, మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి. తెలుసా, అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేఫ్ చేశారని. అది వీళ్ళే. అంతకుముందు నా రూమ్ ఎందుకు ఖాళీ చేశారు? ఇంటి వాళ్ళు నచ్చలేదు సార్, సిగరెట్ కాలుస్తాడు, దానికి తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే. మీకు అలాంటి వెళ్ళలేవు సార్. ఏం చేస్తుంటారు మీరు? జాబ్ అండి, సాఫ్ట్వేర్. నేను ఒక రెండు చెప్తాను, బేరం ఆడకూడదు. బుద్ధిగా ఉండాలి. ఉంటాం సార్. మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడండి సార్. నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా? చూడలేదు సార్. మీకు ఒకతే కూతురు అండి, ఇంకో కూతురు కూడా ఉందండి. వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను. ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం అడిగాను. మన ఏంట్రా మన ఏమైనా నాకు నచ్చావు. వీడు నాకు నచ్చలేదు. నాకు కూడా నానా, కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి. సరే అయితే వీళ్ళకి ఆ పోర్షన్ చూపించు. సరే నాన్న. ఇది హాల్, ఇది బెడ్రూమ్ అండి. ఏమండి, ఇదేమో బాత్రూమ్ బెడ్రూమ్ మేము కూడా గుర్తుపట్టగలం అండి, కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటుంటాం. నా పేరు శ్రావణి. మీ పేరు? సత్య. బాగుంది. నా పేరు శాండీ. బాలేదు. Can you recheck the code? Because today is the last day and we have to submit it. Phone. Evaru? Badram. Sir, nene sir. Sorry sir. Nenu night frustration edo matladesanu. Aa tarvata mee gurinchi alochinchanandi. Mee wonder paavatam gurtochi chaala baadha anipinchindandi. Ee city lo 100% success ratio ne ekeka broker nene nandi. Alante nene mimmalni satisfy cheyaledante naake sigga undandi. Sir, meer ichina budget limitation valla alanti cheap kompulu theesukellanu gaani. మీరు ఇచ్చిన రెఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను, అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి. ఏమండోయ్, వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి, అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది, చక్కగా గీసేసుకోవచ్చు. తొందరగా వచ్చేయండి మరి. గత 40 ఏళ్లుగా సీమాంధ్ర తెలంగాణలో ఆడపిల్లలకు ఆ పేరు పెట్టడం మానేశారు. కానీ ఈళ్ళమ్మ మోసుపడి పెట్టుకుంది. ఏ పేరా?